గుంటూరు జిల్లా నరసరావుపేటలో టీడీపీ ఉన్నత స్థాయి కమిటీ పర్యటన చేపట్టింది. నరసరావుపేట మండలంలో వైసీపీ విధ్వంసాల వల్ల నష్టపోయిన బాధితులను టీడీపీ కమిటీ సభ్యులు వర్ల రామయ్య, నిమల రామనాయుడు, నక్క ఆనంద్ బాబు, జీవి ఆంజనేయులు, చదలవాడ అరవింద బాబులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరసరావుపేట నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి పనిచేశాడని, ఇస్సాపాలెంలో ఓ వ్యక్తికి చెందిన ఇంటి నిర్మాణాలు కూల్చివేత జరిగిందని, అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్ల వద్ద కూల్చివేతలు ఏంటని ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేసి ఎమ్మెల్యే, అతని అనుచరులు పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. ఇది ఖచ్చితంగా ఎన్నికల సంఘం దృష్టి సారించాల్సిన అంశమని, తాము ఇచ్చిన ఫిర్యాదులపై ఎన్నికల కమిషనర్ ఎందుకో చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం జరిగిందని, అధికార పార్టీ బెదిరింపులతో ఎన్నికల్లో విజయం సాధించిందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారని, ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ వారిపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు వైసీపీ నాయకుల అరాచకాలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. విశప్పాలెం పంచాయతీ పరిధిలో జరిగినటువంటి అమానుషం చూస్తూ ఉంటే, ఈ నియోజకవర్గంలో ఎన్నికలు ఏ విధంగా జరిగినాయో ఈ సంఘటన చూస్తే అర్థమవుతా ఉంది. దాదాపు 95% వైఎస్ఆర్సీపీకే పంచాయతీలు వచ్చేసినాయి ఈ నియోజకవర్గంలో. అంటే దాన్ని బట్టి ఏ విధంగా గ్రామాల్లో భయోత్పాత వాతావరణం సృష్టించారో, ఏ విధంగా అధికార దుర్వినియోగం చేశారో, ఏ విధంగా ప్రజల్ని భవిష్యత్తులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడతామనేది హెచ్చరికలు జారీ చేసి ఈ ఓట్లు దండుకున్నారో, ఏ విధంగా ఏకగ్రీవాలు చేసుకున్నారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఎవరికీ అడ్డం లేనటువంటి పరిస్థితి. ఈ మహదేవ కన్స్ట్రక్షన్ సంబంధించి నాగేశ్వరరావు అనే ఫ్యామిలీ ఇక్కడ ఒక లేఅవుట్ పర్మిషన్ తీసుకొని కట్టినటువంటి ఇళ్లు క్లియర్గా కనపడతా ఉన్నాయి. వీటిని సందర్భం లేకుండా అసందర్భంగా రొంపిచెర్ల మండలంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత గోగులమూడి గ్రామంలో పర్మిషన్లు ఉన్న ఇల్లు కట్టడానికి అన్ని పంచాయతీలు అన్ని పర్మిషన్లు తీసుకొని ఇక్కడ ఇల్లు కట్టినా ఈ విధ్వంసాలు చేయటం ఏంటి? అలాగే అంటే రోడ్డు మీదకి మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయంటే వందలు వేలు ఉన్నాయి. నరసరావుపేట ప్రాంతంలో అనేక చోట్ల రోడ్డు మీదకి మెట్లు వచ్చినాయి. అవి ఎందుకు విధ్వంసం చేయలేదు? కేవలం ఇవే ఎందుకు విధ్వంసం చేశారో ఎమ్మెల్యే గోపిరెడ్డిని ప్రజలకు సమాధానం చెప్పమనండి. మీకు ఓటే లేదని కక్ష సాధింపు చర్య చేస్తారా? అనేక మంది ఇళ్ల ముందు మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి కదా, వాటి చోళ్ళు ఎందుకు పోలేదు? ఒక్కటే కనిపించినాయా మీకు? ఇది కక్ష సాధింపు చర్య కాక ఏంటి? సెక్రటరీ మీ ఊరని వెళ్ళి బలంతోన పగలగొట్టించేయమంటారా? పోలీసు అధికారులు, అదేవిధంగా పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఉద్యోగులు, పోలీసు అధికారులు కూడా ఈరోజు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగిపోయి, ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయి ఈ విధంగా దుర్మార్గాలు పాల్పడుతున్నారు. మహిళలను కూడా చూడకుండా అడ్డం వచ్చిన వాళ్ళని తోసిపడేసి అవసరమైతే ప్రక్రియతో చంపిస్తామని చెప్పేసి బెదిరిస్తారా? ఎవరైతే బెదిరింపులు చేశారో, ఎవరైతే దౌర్జన్యంగా చేశారో వాళ్ళ మీద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూరి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేయాలని చెప్పి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అరాచక పరిపాలన జరుగుతూ ఉంది. గ్రామ స్వరాజ్యం రావాలని గాంధీ గారు కలలుగన్న పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ పంచాయతీ ఎన్నికల్లో విపరీతమైన హింస, అదేవిధంగా విపరీతమైన అవినీతి, రాజకీయ అణచిపేత ధోరణి కనపడుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో నరసరావుపేట శివారు ప్రాంతంలో ఇసపాలెం గ్రామం దగ్గర ఒక బిల్డరు 10 ఇళ్ళు కట్టుకొని మంచి రోడ్లు వేసి ఇంట్లోకి వెళ్ళడానికి అరుగులు ఎన్ని కూడా కట్టడం జరిగింది. ఈ ఇళ్ళన్నిటి కూడా పంచాయతీ పర్మిషన్ ఉంది, లేఅవుట్లు ఉన్నాయి. అదేవిధంగా భవన సముదాయానికి కూడా పంచాయతీ డబ్బులు కట్టడం జరిగింది అన్నమాట. అయినా కానీ గోగులపాడు పంచాయతీలో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఓట్లేసి వచ్చారని ఆ కక్షతోటి ఆ గ్రామంలో విపరీతమైన హింస చేయడం జరిగింది అన్నమాట. దాదాపు 400 ఓట్లతో గెలిచే గోగులపాడి గ్రామ పంచాయతీ 100 ఓట్ల మెజార్టీతో ఓడిపోవడం జరిగిందన్నమాట. అదేవిధంగా దాదాపు 9 వార్డులు అన్నీ కూడా మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. అక్కడ కౌంటింగ్ దగ్గరికి ఊళ్ళో వాళ్ళని ఎవరు పోనీయకుండా కూడా అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీ కానీ, పీఓస్ కానీ, పోలీసులు అందరూ కూడా దారుణంగా ప్రవర్తన చేసి
గెలిచే గోగులపాడిని ఓడించి దాదాపు 100 ఓట్లతో ఓడించడం జరిగింది అన్నమాట. ఇదంతా కూడా కక్ష పెట్టుకొని గ్రామ ఉప సర్పంచ్ ఎలక్షన్స్ కి వీళ్ళందరం కూడా